डियर फ्रेंड्स, वेरी गुड इवनिंग, वेलकम टू सुंदर हेल्दी वर्ल्ड। डियर फ्रेंड्स, मारुतुन्न कालाने बट्टी रोज रोज की कालुष्यं पेरिगिपोता उंदी। कालुष्यं कोरल्लो चिक्कुकोनी अनेक रकालैन आरोग्यकरमैन अनारोग्यकरमैन दुष्प्रभावालकु గురవుతున్నాం। ఆరోగ్యకరమైన అనే మాట ఎందుకు అంటున్నానంటే ఉన్న ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం కాబట్టి। సో అనారోగ్యకరమైన దుష్ప్రభావాల్ని మనం కంప్లీట్గా తగ్గించుకోవాలి। వీటిని కాల మార్పిడి ప్రకారం కాలమానంలో రోజు రోజు నేచర్ తనకు తానుగా రీకనెక్ట్ అంటే రీకన్స్ట్రక్షన్ చేసుకోగలిగే ఒక వాల్యూస్ నేచర్కి ఉన్నాయి। బట్ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఆ రీకన్స్ట్రక్షన్ జరిగే ప్రాసెస్ను కూడా మనం హిట్ చేసి పడేస్తున్నాం కంప్లీట్గా, అంటే డెడ్ 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 అనే పరిస్థితికి తీసుకెళ్తున్నాం। సో దీనిలోనే మనకి అనేక రకాలైన హెల్త్ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి। సో పర్టికులర్గా ఆరోగ్యకరంగా జీవించాలి అంటే మంచి ఆరోగ్యకరమైన సమాజం ఉండాలి, మన చుట్టూ మంచి గాలి, మంచి నీరు, మంచి ఆహారం, సమయానికి నిద్ర ఇవన్నీ ఉంటే మనిషి నిరంతరం ఆయుష్మాన్ భవ అన్నట్టుగా ఆ మంచి ఆయుష్మంతుడి లాగా మనిషి తన జీవితాన్ని కొనసాగించగలుగుతాడు। బట్ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అలాంటి పొజిషన్స్ అసలు ఎక్కడ ఉన్నాయి, ఏం జరుగుతుంది, ఎలాంటి పొజిషన్స్లో మనం ఉన్నాం, కోవిడ్ లాంటి ఒక చిన్న మహమ్మారికే మనం చిక్కి అతలాకుతలం అయ్యే పరిస్థితులు, మన జీవితాలని కంప్లీట్గా ఎక్కడికి వెళ్ళినా కానీ గమ్యాన్ని ఎదుర్కొనే పరిస్థితిని పరిగెత్తుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం। దీన్ని ఖండించాలి అంటే ఏం చేయాలి? ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మాణాన్ని ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఏర్పరచుకోవాలి అంటే ఎలా మనం మనగడ సాగించాలి అనే దానికోసం మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను ఈ సుందర్ కార్బన్ యాంటీ డాట్. ఇది మాచే తయారు చేయబడి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ప్రోడక్ట్ అన్ని దేశాలకి పంపించబడుతుంది। సో దీనిలో భాగంగా ఈరోజు మనం మారుతి రిడ్జ్ వెహికల్ 2010 మోడల్ సార్ 2010 మోడల్ నియర్లీ 180,000 కిలోమీటర్ డ్రైవ్ అయిన ఒక ఓల్డ్ వెహికల్కి మనం ఈరోజు యాంటీ డాట్ చేస్తున్నాం। సో దీన్ని ఎలా పనిచేస్తుంది, దీని యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి, ఏంటి అనే దాన్ని మనం వెళ్ళే ముందులుగా మనతో వెహికల్ ఓనర్ ఉన్నారు, వారితో కూడా మనం ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం। సో డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్। దయచేసి ఒక మంచి విషయాన్ని సమాజానికి తెలియజేసే వాల్యూస్ని మీరు కూడా పెంచండి, పెంచుకోండి। అందరూ బాగుంటే అందరిలో మనం కూడా బాగుంటాం। బట్ మన చుట్టూ ఉన్న సమాజం నాశనం అవుతున్న మనం కళ్ళు తెరిచి ఇంకా చూస్తున్నాము అంటే ఖచ్చితంగా దాని యొక్క దుష్ప్రభావం మన మీద కూడా ఏదో ఒక రోజు పడుతుంది। ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోండి, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్। అందుకే మేము లైవ్ చేయడం కూడా, కస్టమర్ వస్తారు, డబ్బులు తీసుకుంటాం, ఇంజెక్షన్ చేసేస్తాం, దట్ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్. సో అది ప్రజలందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో మేము లైవ్ చేస్తున్నాం। ఎవరైతే లైవ్లో ఉన్నారో వాళ్ళు షేర్ చేస్తేనే అందరికీ తెలుస్తుంది। సో కాబట్టి లైవ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్। సార్ చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ యాక్చువల్ మా సంబరం వచ్చేసి ఒంగోలు పక్కన టంగుటూరు, బట్ నేను వచ్చేసి గుంటూరు జిల్లా పొన్నూరులో ఉంటున్నాను, పొన్నూరులో ఉంటాను। మాకు లాస్ట్ ఇయర్ నుంచి మీ ఇంటర్వ్యూస్ కానీ మీ టీవీలో ఉన్న ఇంటర్వ్యూస్ కానీ యూట్యూబ్లో కానీ నేను చాలా చూసి మీ యొక్క ఈ ఇన్నోవేటివ్ ఐడియాకి నేను ఇంప్రెస్ అయ్యాను। సో ఈ కాలుష్య రహితంగా ఎలా చేయాలో ఈ కృషి మీరు చేస్తున్నారు కాబట్టి దానిలో భాగంగా నా వెహికల్లో మీరు నా వెనకోడికి ఎటువంటి హాని మన ఉద్దేశంతోనే నేను ఇప్పుడు వచ్చి మీ దగ్గరికి ఈ యాక్టివ్ చేస్తున్నాను। థ్యాంక్ యూ అండి. ఏం చేస్తున్నారు సార్ మీరు? నేను స్టేట్ బ్యాంక్లో వచ్చేసి రిటైర్ అయిపోయాను సార్. ప్రస్తుతం హెల్దీ ఎన్విరాన్మెంట్ రావాలి అనే దానిలో మీరు ఒక భాగస్వాములు కావడం, దాన్ని మీరు సామరస్యంగా తీసుకొని మీరు వచ్చి చేయించుకోవడం అనేది చాలా మంచి విషయం. సో ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత మనవంతు ప్రయత్నం మనం చేయాలి. అందరికీ మంచి కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, దేవుడు ఇవ్వలేదు, కన్న తల్లిదండ్రులు ఇవ్వలేదు, పక్కనోడు ఇవ్వలేదు, స్నేహితుడు ఇవ్వలేదు, ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. బట్ మనమేమిచ్చాం ఈ నేచర్కి? మనం చాలా ఇవ్వచ్చు తెలుసుకుంటే,
ఏం తెలుసుకోకపోతే ఏం లేదు నిల్. సో మనం ఏమి ఇచ్చాం అనే ఒక విషయంగా విషయానికే ఈ నేచర్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. పొద్దునే లేచి ఆక్సిజన్ పీల్చే గాలి దగ్గర నుంచి రాత్రి పండుకునేంత వరకు దైనందినమైన కార్యక్రమాల్లో ప్రతిరోజు మనం చేస్తున్న పనులన్నింటినీ కూడా మనం నేచర్కి అంకితంగా అంకిత భావంతో చేయగలిగినట్లయితే ఈ సృష్టిలో ఉండే ప్రతి జీవరాశి కూడా మనకి దాసోహం. దాని ద్వారానే మనం ఇంకా ఎక్కువ మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. సార్ చెప్పండి, సుమారు ఈ వెహికల్ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటికి మెయింటెనెన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టుకుంటారు చెప్పండి? లక్షలో ఉంటుంది. నియర్లీ 10 ఇయర్స్ ఓల్డ్ వెహికల్ కాబట్టి, 10 ఇయర్స్ ఓల్డ్ వెహికల్ కాబట్టి చాలా జస్ట్ 3 మంత్స్ కోసం సర్వీసింగ్ కానీ అలా బాటిల్ పోయినా కానీ ఓన్లీ సర్వీస్ 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 టు సర్వీస్ ఎంత ఛార్జ్ అయింది సార్? సర్వీస్ టు సర్వీస్ అరౌండ్ 4000 5000 ఇప్పటికి దాదాపు 1.8 అంటే 18 సర్వీసెస్ జరిగినాయి. ఇంచుమించు అదే 1 లక్ష రూపాయలు పైన చీల్కుంది. ఇది కాకుండా ఇంకా స్పేర్ పార్ట్స్ అని అవన్నీ చిన్న చిన్న జనరల్ కంప్లైంట్ టైర్స్ అని తర్వాత ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్. సో సార్ మా ఉద్దేశం ఏంటి అంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగంలో ఈ రోజుకి కూడా టెక్నాలజీలు కొత్త కొత్త వాల్యూస్ వస్తూనే ఉన్నాయి. బట్ వాటిలో BS1 నుంచి ఇప్పుడు BS4 BS6 వెహికల్ మనం వాడుతున్నాం. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ BS1 టు BS6 అంటే ఏంటి? టెక్నాలజీలు ఏదో కొత్తదని ఉందని కదా. బట్ యాజ్ పర్ మీ నాలెడ్జ్లో మీరు ఆల్రెడీ బ్రాంచ్లో కూడా పనిచేశారు, చాలా వెహికల్స్ లోన్స్ ఇచ్చి ఉంటారు, ఎంతో కొంత ఆటోమొబైల్ నాలెడ్జ్ ఉంది, మీ నాలెడ్జ్లో ఇంజన్లు ఏమైనా మార్పులు జరిగినాయా? ఇంజన్లే మార్పు జరగదండి, బాడీ ఏదో షేప్ మార్చేయను. ఎస్, కొత్త మోడల్ పేరు పెట్టి రేట్ పెంచుతారు అంతే. సో దాని మీదే అట్రాక్ట్ అయిపోతున్నాం, అట్రాక్ట్ అయిపోతున్నాం, వాల్యూస్ వస్తున్నాయి. బట్ కాకపోతే మనకి దాదాపు అదే కొంచెం లైట్ వేరియంట్స్ ఉంటాయి కదా, దాని మైన్యూట్ చేంజెస్ వాతావరణానికి మేలు చేసేటువంటి ఇంజిన్లో మార్పులు అంటే ఈ రోజుకి లేదు. ఎందుకంటే 1 లీటర్ పెట్రోల్ మండితే సార్ 10,000 లీటర్ల గాలిలో ఆక్సిజన్ హరితమైపోతుంది, మొత్తం కాలిపోతుంది. అదంతా మళ్ళా రీజనరేట్ చేయాలి అంటే సుమారు 10,000 చెట్లు దానికోసం పనిచేయాలి. 10,000 చెట్లు పనిచేసే సిద్ధాంతాన్ని ఒక మనిషి 1 లీటర్ పెట్రోల్ తీసేసేస్తూ ఉంటే ఈ విధంగా భారతదేశంలో ఉండే కోట్ల వెహికల్స్ తాలూకు ఎంత ఆక్సిజన్ మనకి రోజు నిర్వీర్యం అయిపోతూ ఉంది. ఈరోజు నిన్న మొన్న కూడా ఆక్సిజన్ గురించి అందరూ యుద్ధాలు, మాకు అంత కావాలి, మాకు ఎంత కావాలి, మాకు వాళ్ళు ఇవ్వలేదు, మాకు వీళ్ళు ఇవ్వలేదు. కోవిడ్ మూమెంట్ దారుణమైన పరిస్థితిని మనం చూసాం. అంటే నేచర్ సోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అది అవైలబుల్ నేచర్లో, ఇట్ ఈస్ అవైలబుల్ ప్లెంటీ లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్ సోర్సెస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద అంబియంట్ ఎయిర్. అలాంటి సిచ్యువేషన్స్ని మొత్తాన్ని కూడా మనం కష్టతరం చేసుకొని సామాన్యుడికి అందాల్సిన ఆ మినిమం ఎఫర్ట్ నేచర్ వాల్యూస్ని కూడా అందించలేని పరిస్థితుల్లో మనం దిగజారాము అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నామనేది డియర్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. అదేవిధంగా ఈ సర్వీస్కి ఏదైతే ఖర్చు అవుతుందో సార్, అదంతా కూడా ఎకానమీలో మనం నష్టపోయినట్టే డబ్బు పరంగా. సో దాన్ని మళ్ళీ తిరిగి సామాన్యుడికి అందించాలి. రెండోది, ఇప్పుడు పెట్రోల్ రేట్లు బాగా పెరిగినాయి. సో నేను ఫస్టే చెప్పాలి ఈ మాట అందరికీ, నేను వ్యాపారస్తుని అయితే పెట్రోల్ రేట్లు పెరిగినాయి, యాంటీ డాట్ చేసుకోండి, పెట్రోల్ మైలేజీని పొందండి అని చెప్పాలి. బట్ నేను ఎందుకు నేచురల్ సైన్స్లో చెప్తున్నానంటే నేచర్ని కాపాడే డ్యూటీ మీరు తీసుకుంటే మీ పిల్లలకి, మీ కుటుంబాలకి, అందరికీ ఆదాయమే. అది కేవలం కమర్షియల్లో పెట్రోల్ ఆదాయాన్ని మాత్రమే పెంచితే మీరు ఇంజెక్షన్ వేసుకొని ఇంకా ఎక్కువ తిరుగుతారు, ఎక్కువ పెట్రోల్ మీరు కన్సూమ్ చేసుకొని మీరు నష్టపోతారు, మీతో పాటు ఎంత కొంత నేచర్ కూడా నష్టపోతుంది. సో కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఫీలింగ్, సో ప్లీజ్ సేవ్ ద నేచర్ విత్ యువర్ వాల్యుబుల్ గైడ్లైన్స్ విత్ అవర్ సర్వీస్. మా వాల్యూస్ని మీరు మీ యొక్క వస్తువుగా వాడి మీరు నేచర్ని జాగ్రత్త చేయమని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఈ మైలేజ్ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ ఒక 20-40% పెరుగుతాయి సార్. సో దానికి కారణం ఏంటి అనేది మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వెహికల్లో కంబషిబుల్ మెటీరియల్ అనేది ఇన్సైడ్ కంబషన్లోకి వెళ్తూ ఉంది. అది ఏంటయ్యా మెటీరియల్ అంటే గాలి, గాలిలోని ఆక్సిజన్. ఆక్సిజన్ మనకు ఉత్ప్రేరకంగా మండే ఇంధనంగా ఉపయోగిస్తుంది, దాంతోపాటు పెట్రోలియం. ఈ పెట్రోలియము ఎయిర్ రెండు వెళ్ళి కంబషన్లో ఫైర్ అవుతాయి.
ఫైర్ అయ్యే దాన్ని పర్సంటేజ్ ఏంటయ్యా అంటే ఓన్లీ 4 స్ట్రోక్, 4 స్ట్రోకులు విభాగంలో అది మండుతుంది. ఇంటేకు, ఎగ్జాస్టు, కంబషను, కంపషను. కంపషన్ అనే రేషియోలోకి వెళ్ళిపోయేసరికి అది 3 స్ట్రోక్స్ లాస్ అయిపోతుంది. కంబషన్ అనే రేషియోలో అది ఫైర్ అవుతుంది. ఫైర్ అయిన తర్వాత ఎంత నష్టపోతున్నామయ్యా అంటే ఆ 3% లాస్ అవుతుంది కదా, అది కంప్లీటెడ్గా మనకి నష్టమే. అంటే ఆ దాంట్లో 100 ml వాయువు ఉంటే 75% కంప్రెస్ అయ్యి వేస్ట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ 25%లో మాత్రమే అది కంబషన్బుల్ అవుతుంది, అది ఫైర్ అవుతుంది. అందుకే మనకి వెహికల్ స్టార్ట్ చేయగానే పెట్రోల్ వాసన పెట్రోల్ కంపు కొడుతుంది, డీజిల్ వాసన డీజిల్ కంపు కొడుతుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే వెహికల్ పూర్తిగా కంబషన్ అవ్వటం లేదు, దాన్ని తగ్గించే విధానం ఏదో ఒకటి దానికి కావాలి. ఇది మొదటిది. రెండవది, ఇందులో ఏ రోజుకి ఆ రోజు మనం బాడీ వాష్ చేస్తాం, స్నానం చేసుకుంటాం, చాలా బ్రహ్మాండంగా కొత్త చొక్కాలు వేసుకుంటాం, మనం అన్నీ చేస్తాం. బట్ ఈ విషయంలో, వెహికల్ విషయంలోకి వచ్చేసరికి ఇన్సైడ్ మెటీరియల్లో ఎలా ఎవరు క్లీన్ చేస్తారు బాడీని? దీన్ని కూడా బయట క్లీన్ చేస్తాం, బాగానే ఉంది, లోపల ఎవరు క్లీన్ చేస్తారు? సో ఆ ప్రాసెస్ లేదు, అది జరగట్లేదు. అది పెంచే వాల్యూసే ఈ యొక్క కార్బన్ యాంటీడాట్. ఇది ఆ రెండో ప్రక్రియ కూడా తీసుకుంటుంది. మూడోది, ఏదైతే కార్బన్ డైఆక్సైడు, మోనాక్సైడు, నాక్స్, సాక్స్ ఇవన్నీ రిలీజ్ అవుతాయో వీటన్నిటిని రీఆక్సిడేషన్ ప్రాసెస్లో ఆక్సిజన్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ కూడా అదే తీసుకుంటుంది. ఇన్ని రకాల రెస్పాన్సిబిలిటీస్ అది తీసుకోవడం వల్ల అది వెహికల్కి ప్యూర్ ఆక్సిజన్ని అందిస్తుంది, అందించగలుగుతుంది. ఆ ఆక్సిజన్ అందించిన తర్వాత అది వెళ్ళి కంబషిబుల్ మెటీరియల్ కూడా ఎగ్జాస్ట్ డెలివరీ గ్యాసెస్లో ప్రొడ్యూసెస్ ఆక్సిజన్ అప్ టు 40%. అది రిలీజ్ చేసే డయాక్సైడ్స్లో కూడా 40% ఆక్సిజన్ని ఇది పెంచగలుగుతుంది. అదే మనకి దుబాయ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ సర్టిఫై చేసింది, తెలంగాణ పొల్యూషన్ బోర్డు సర్టిఫై చేసింది, ఇలాగే ఇంకా చాలా అక్రిడేషన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనకి సర్టిఫై చేస్తూనే ఉన్నాయి, అందరూ పరిశీలిస్తూనే ఉన్నారు. ఈ విధానాన్నే మేము సమాజానికి పరిచయం చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇదే ఫేక్ మెటీరియల్ మా దగ్గరే చాలామంది డీలర్లు జాయిన్ అయ్యి ఫేక్ మెటీరియల్ ఈ లిక్విడ్లోనే సగం లిక్విడ్ని వేస్ట్ లిక్విడ్గా ఏదో ఒక నీళ్లు కలిపేసేసి లిక్విడ్ని వేస్ట్ చేస్తూ జనాలు మోసం చేస్తున్నారు. సుందర్ కార్బన్ యాంటీడాట్ అనే ఒక పేరుతో దొరికే ప్రోడక్ట్ మాత్రమే మాది, దానికి సంబంధించింది మాత్రమే మీరు దయచేసి వాడచ్చు. అండ్ ప్లీజ్ దిస్ సీ దిస్ లోగో. ఓకే, సో ఈ లోగో ఉన్నది మాత్రమే రియల్ ప్రోడక్ట్ అని మీరు దయచేసి గమనించగలరని నేను అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. సార్, ఒకసారి వెహికల్ స్టార్ట్ చేద్దాం సార్. ఓకే ప్లీజ్. సో ఫ్రెండ్స్, మనం వెహికల్ కండిషన్ ఎలా ఉందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఒకసారి అక్కడ చేయి పెట్టి మామూలుగా ఏం స్మెల్ వస్తూ ఉందో కూడా దయచేసి వీలైతే ఒకసారి చెక్ చేయండి. మీకు పెట్రోల్ వెహికల్ సాధారణంగా స్మోక్ తక్కువే వస్తుంది, ఇది స్మెల్ ఏం స్మెల్ వస్తుంది, పెట్రోల్ స్మెల్ వస్తుంది కదా సార్. సో ఇట్ ఈస్ కాల్డ్ అన్బర్న్ ఫ్యూయల్. అది మండకుండా బయటికి వ్యర్థమైపోతూ ఉంది, ఆ పోయేదాన్ని కంట్రోల్ చేయాలి. ఓకే, ఒక టిష్యూ పేపర్ కూడా తీసుకొని నేను యాక్సిలరేటర్ ఇచ్ చేస్తాను, ఒకసారి అక్కడ అడ్డం పెట్టి అది కూడా కార్బన్ ఎంత డిపాజిట్ రిలీజ్ అవుతుందో కూడా చెక్ చేస్తాను. సో సాధారణంగా పెట్రోల్ వెహికల్ వైట్ కార్బన్ రిలీజ్ చేస్తుంది, సో అందువల్లే ఇది ఎమిషన్ మనకు కనిపించదు. సో దానివల్ల మనకి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, కానీ మీకు సొల్యూషన్ చెకప్ ఏమన్నా చేయించినట్లయితే దానిలో మాత్రం మీకు కార్బన్ పర్సంటేజ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క కార్బన్ యాంటీడాట్ని వెహికల్కి చేస్తున్నాం. ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీ అందరికీ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి దయచేసి అందరూ కూడా వీడియోని ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్ అండ్ ప్లీజ్ ఇన్వైట్ టు మోర్ పీపుల్ టు లైవ్లో అందరికీ కూడా తెలియజేసే అవకాశాన్ని చేయండి. సో ఎక్కువ మందికి లైవ్ వీడియోని షేర్ చేయండి, ఎక్కువ మందిని భాగస్వాములు కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుందర్ హెల్దీ వరల్డ్ అనే ఫేస్బుక్ ఐడి, సుందర్ హెల్దీ వరల్డ్ అనే ఒక
యూట్యూబ్ ఛానల్ కూడా రన్ అవుతుంది. సో వీటిల్లో మేము చేసే లైవ్ టెలికాస్ట్ వాల్యూస్ అన్నిటినీ కూడా నెంబర్ ఆఫ్ వెహికల్స్కి మనం తగిన విధంగా మనం చేస్తున్నాం. సార్ ఇది ఇంజిన్ నాయిస్ కూడా మీరు గమనించండి, వితిన్ 10 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా నాయిస్ కూడా రిడ్యూస్ అవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ దయచేసి ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్ అండ్ దిస్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ వన్ యూనివర్సల్ టెక్నాలజీ ఫర్ కంట్రోలింగ్ కార్బన్ ఎమిషన్ ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ ఆటోమొబైల్ ఇంజన్స్. ఒక్కసారి మనం ఈ ప్రాసెస్ మనం స్టార్ట్ చేసినప్పుడు అన్ని రకాల వాహనాల్లో కూడా ఈ యొక్క విలువలు అన్నీ కూడా పెరుగుతాయి, మెరుగవుతాయి, వాటి యొక్క వాల్యూస్ని అన్నింటినీ కూడా మనం చూడటం జరుగుతుంది. నియర్లీ 1.8 లాక్ కిలోమీటర్ తర్వాత వెహికల్లో వాల్యూస్ని అన్నింటినీ కూడా రిజిస్టరేషన్ చేస్తుంది. ఇప్పుడు ఇది మీకు కేవలం ఒక 10-15 నిమిషాల వ్యవధిలో వెహికల్ కూడా ఒక కొత్త ఇంజన్ ఫీలింగ్ని అనేదాన్ని, పికప్ని, మైలేజ్ని అన్నిటినీ పెంచుతుంది అన్నమాట. సార్ ఇది 30,000 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది సార్ ఒకసారి. అవును సార్, ఇది మనం ఒకసారి చేస్తే ఒక 200-300 500 తిరిగిన తర్వాత లోపల ఉన్న ఆయిల్స్ అన్నీ చేంజ్ చేసేయండి. ఫర్దర్గా పోసే ఆయిల్ అంతా కూడా అప్ టు 30,000 కిలోమీటర్ వరకు కూడా ఇంకా నో నీడ్ టు చేంజ్ ఆయిల్స్ అండ్ వెహికల్ స్మూత్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు పికప్ పెరుగుతుంది, దీంతోపాటు మైలేజ్ పెరుగుతుంది, ఇంజిన్ కంబషన్ రేషియో కూడా చాలా క్లియర్గా పెరుగుతుంది, ఎగ్జాస్ట్ గ్యాసెస్ అంతా కూడా ప్యూర్ ఆక్సిజన్ రిలేటెడ్ వస్తుంది. ఇవన్నీ కూడా మీకు డైలీ అవర్ టు అవర్, సెకండ్ టు సెకండ్ అప్ టు 30,000 కిలోమీటర్ వరకు కూడా మీకు ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. సో డియర్ ఫ్రెండ్స్ దయచేసి ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్, ప్లీజ్ ఇన్వైట్ టు మోర్ పీపుల్ అండ్ దిస్ ఈజ్ ద రెవల్యూటరీ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్. వరల్డ్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగంలో ఆక్సిజన్ను ప్రొడ్యూస్ చేయగలిగే ఏకైక మెటీరియల్ సైన్స్ ఒక నానో రోబోటిక్ సైన్స్ తోటి మాత్రమే అవైలబిలిటీ ఉంది. అది మనం ఈ సుందర్ కార్బన్ యాంటీ డాట్ ద్వారా ఆటోమొబైల్ ఇంజిన్ అన్నిటికీ కూడా మనం చేస్తున్నాము. సేమ్ మెటీరియల్స్ని మనం న్యాచురల్ మెటీరియల్స్కి ఈక్వలెంట్గా ఎగ్జాస్ట్ గ్యాసెస్ని రిలీజ్ చేసే పరిస్థితి కూడా మనం చేస్తున్నాం. సో కాబట్టి దయచేసి లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. సార్ వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ మెనీ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ దట్ ఓన్లీ. మేము కూడా దాన్ని రిలీజ్ చేయాలని కూడా చూస్తున్నాం. సో దీనికి ఏంటంటే ల్యాబొరేటరీ చాలా హార్డ్ వాల్యూస్ కావాలి దానికి. మినిట్ టు మినిట్ అదంతా చేసే ప్రాసెస్ అంతా కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఉంది. సో ఆ థిరిటికల్ వాల్యూస్ అన్నీ కూడా మేము అది కంప్లీషన్ చేస్తున్నాము. ఓన్ డిజైన్ చేస్తున్నాం, దట్ ఈస్ అవర్ కంప్లీట్లీ ఓన్ డిజైన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇదిగో చూడండి, ఇది ఇది నానో రోబోటిక్ సైన్స్. ఇది ఒకదాన్ని రిలీజ్ చేస్తే ఇది లిక్విడ్ కదా అని చెప్పేసి నీళ్ళు కలిపి అమ్మేసేస్తున్నారు. సో ఇలాంటి దరిద్రులు అందరూ తోడైపోతే మనం ఎంత క్వాలిటీ టెక్నాలజీ ఇచ్చినా కానీ మళ్ళీ అది మెకానికల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయేసరికి ఫెయిల్యూర్ టాక్స్ ఎక్కువ వస్తాయి. సో ఇది రిలీజ్ చేసి మనం మంచి పేరు కన్నా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నామే అనే బాధ మాకు ఇంకా చంపేస్తూ ఉంది ఇంకా. ఓకే, సో మనం చేసే రియల్ వాల్యూస్ అనేదాన్ని మంచి వాల్యూస్ తోటి కనెక్ట్ చేయాలి కానీ
ఇది ఒక్కొక్కసారి మాకే బాధగా ఉంది. బట్ అయినప్పటికీ కూడా కమింగ్ 2 or 3 months కొన్ని ఏరియాస్లో మా వెహికల్స్ అయితే మేము ప్రోటోటైప్లో మేము డెమోస్కి అయితే తిప్పుతాము. సో ఇంకా తర్వాత కనెక్టివిటీ తీసుకుంటాం, ఆర్డర్ తీసుకొని నెంబర్ ఆఫ్ వెహికల్ ఆర్డర్ తీసుకొని చేసేదని ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అంటే నియర్లీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఓన్ డిజైన్. కానీ అయితే మాత్రం దట్ ఈస్ అవర్ ఓన్ డిజైన్, నో డౌట్. ఇదిగోండి మా వెహికల్, అదిగోండి. సో మా వెహికల్ ప్రతి వెహికల్లో కూడా ఉంది. ఓకే, ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్కటి దాంట్లో కిట్ ఉంది. 100% వాటర్ కారా. సో దట్ ఈస్, అది చాలా పవర్ఫుల్, అది చాలా టైం పడుతుంది. ఎందుకంటే దానికి లాట్ ఆఫ్ అంటే ఇండస్ట్రియల్ ప్రాసెస్లో అది జరగాలి. అది ఒకటి రెండింటికి ముగ్గురికి చేసేది కాదు. ఇప్పుడు ఇది కూడా యూజ్ మెటీరియల్లో చేస్తేనే ఈ కార్లు చీప్ అవుతాయి. అదే మనం చిన్న చిన్న రిపేర్లు అయితే మెకానికల్గా వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది చూడండి. సో అలాగే ఇది కూడా హ్యూజ్ వర్క్ రావాలి, ఇండస్ట్రియల్లో హ్యూజ్ ప్రొడక్షన్ రావాలి. సో దానికే త్వరలో మనం ప్రయత్నం చేస్తున్నాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కొన్ని అయితే ప్రోటోటైప్ వెహికల్స్ అయితే రెడీ చేస్తున్నాం, వాటర్ వెహికల్స్ కూడా, వాటర్ పవర్డ్ వెహికల్స్ కూడా. సో వెరీ సూన్ మనం దాన్ని ప్రమోట్ చేస్తాం, మీడియా కూడా ప్రజెంట్ చేస్తాము, అందరికీ కూడా తెలియజేస్తాము. ఇంకా ఎక్కువ విలువలతోటి క్వాలిటీ టెక్నాలజీని, ఇంకా నెంబర్ ఆఫ్ టెక్నాలజీ హెల్త్ ప్రోడక్ట్స్ ఆల్రెడీ రెడీ చేస్తాం. లాస్ట్ ఇయర్ నియర్లీ కోవిడ్ పీపుల్ని 50,000 సర్వ్ చేసాయి, సేవ్ చేయగలిగాం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక 20,000 హెచ్ఐవి, హెపటైటిస్ బి, లేకపోతే క్యాన్సర్, ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, వీటన్నిటికీ ఏంటంటే న్యాచురల్ సైన్స్లో మనిషికి కావాల్సిన ఆహారాలు అన్నీ షడ్రుచోపేతంగా ఉండి మంచి వాల్యూస్ తోటి ఉంటే అతనికి ఏ డిసీజ్ ఇంకేం ఉండదు, ఏ డిసీజ్కి అతనికి ఏం ప్రాబ్లం రాదు. సో కానీ వాళ్ళ పరిస్థితి అలా లేదు. ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉన్నారంటే అంతా కూడా పాలిషీడ్ మైండ్ తోటి ఉన్నారు, హైటెక్ హైటెక్ అనే సిద్ధాంతం తోటి పరిగెత్తుతూ ఉన్నారు. పొల్యూటెడ్, అన్నీ పొల్యూటెడ్ ఇప్పుడు. తినే ఫుడ్ పొల్యూషన్, తాగే నీరు, పీల్చే గాలి, అన్నీ కూడా అలానే ఉన్నాయి. వాటి అన్నిటినీ మనం కంప్లీట్గా డే బై డే డిస్ట్రాయ్ చేసేసుకుంటున్నామే కానీ వాల్యూస్ని ఎక్కడ కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకునే పరిస్థితిలో లేదు. సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మనం ఇంజెక్షన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇంజెక్షన్ కంప్లీషన్ అయిన తర్వాత సార్ ప్లీజ్ కమ్ ఒకసారి. స్మెల్ ఎలా ఉంది ఇందాకటికి ఇప్పటికి చెక్ చేయండి. ఇందాక ఎగ్జాస్ట్ గ్యాస్ ఎంత ఫోర్స్డ్గా వచ్చింది, ఇప్పుడు ఎంత ఫోర్స్గా వస్తుందో కూడా చెక్ చేయండి. ఫోర్స్ తగ్గిందండి. ఏమండి ఫోర్స్ తగ్గింది? పెరిగింది, తగ్గటం కాదు పెరుగుతుంది. స్మెల్ తగ్గిపోతుంది, ఫోర్స్ పెరుగుతుంది. మీకు సైలెన్సర్ నుంచి ఫోర్స్ ఇంకా స్పీడ్గా ఎయిర్ తగ్గుతుంది. అదేవిధంగా మీకు ఆ సైలెన్సర్లో గుడ్ కంపల్షన్ జరిగితే సైలెన్సర్లో అక్కడ ఇలా అనండి, వాటర్ వస్తుంది చేతులు. ఎస్, అది వాటర్ వాటర్ కనెక్ట్. ఎస్, ఓకే. దీన్ని ఏమంటారంటే గుడ్ కంబషన్ అంటారు. ఓకే, పెట్రోల్ వెహికల్ మాత్రమే వాటర్ రిలీజ్ చేయగలుగుతుంది, అది ఎప్పుడు గుడ్ కంబషన్ జరిగినప్పుడు. ఇంతకు ముందుల వరకు అది బ్యాడ్ కంబషన్ జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఒక 5 నిమిషాలు వస్తుంది, ఆ తర్వాత 5. సో అలా కాకుండా రెగ్యులర్గా రావాలి. మీరు ఎప్పుడు బండి స్టార్ట్ చేసినప్పుడు ఆ రకంగా వాటర్ జమ రావాలి. అలా వస్తే మీ పెట్రోల్ వెహికల్ పర్ఫెక్ట్గా ఉందని అర్థం. ఈ విషయం అందరికీ తెలియదు. సో దానివల్ల కూడా మనకి ఇది వితిన్ 10 మినిట్స్ కానీ ఈ వాల్యూస్ వచ్చేస్తుంది. సో దీంతోపాటు ఈ వెహికల్ మంచి ఎలా అంటే వితౌట్ యాక్సలరేషన్ తోటే ఫ్లైఓవర్ కూడా ఎక్కేస్తుంది. అది మీరు రైడింగ్లో తీసుకు రైడింగ్లో ప్రధానంగా వేరియేషన్ కూడా గమనించండి. ఒకసారి ఇంజిన్ నాయిస్ ఫీల్ చేయండి, ఎంత కూల్గా ఉంది. చాలా తగ్గిపోయింది నాయిస్ ఎస్. ఇందాకేమో హార్డ్ నాయిస్, గ్యాప్స్ వస్తాయి. ఇప్పుడు కంప్లీట్గా కూల్గా ఉంది. సో దానితోడు పైన బానెట్ ఏంటి చెప్తాను. ఇప్పుడు మీ బండి ఆడుతున్న స్మెల్ తెలుస్తుందా? ఇందాక మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నాయిస్ చాలా క్లియర్గా తెలుస్తుంది, నాకు అరుస్తుంది బండి. ఇప్పుడు కంప్లీట్ కూల్ అయిపోయింది. దానికి రీజన్ ఏంటంటే ఇంజిన్లో ఉండే కంబషన్ 100% జరగటం. జరగనప్పుడే చర్య ప్రతిచర్య జరిగి అది దానివల్ల హార్డ్ నాయిస్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ హార్డ్ నాయిస్ వల్లే ఇంజిన్ కంప్లైంట్స్ అనేవి
అనేక రకాలైన కంప్లైంట్స్ రిలీజ్ అవుతాయి. హలో యా మేదర్మెట్ల దగ్గర తిరిగారా? రైట్ రైట్. అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చేసేయండి. 6 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ ఎక్కకుండా ఒకసారి రైట్కి చూస్తే మీకు ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తూ ఉంటుంది రైట్ సైడ్కి. పైకి వెళ్ళి యూ టర్న్ తీసుకొని మళ్ళీ అదే ఎండింగ్ వరకు వచ్చేసేసి కాలకట్ట మీదుగా స్ట్రైట్గా వస్తే బిల్డింగ్ దగ్గరికి వచ్చేస్తారు. 400 మీటర్స్ ఫ్రమ్ ద హైవే. ఓకే, ఇంకేమన్నా కన్ఫ్యూజ్ అయితే ఆ కింద సర్వీస్ రోడ్డు వెళ్ళి అండర్ పాస్ అయిన తర్వాత తిరగండి. గూగుల్లో సుందర హెల్దీ వరల్డ్ లొకేషన్ అనుకుంటున్నా కానీ వచ్చేస్తుంది. మీకు ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే మళ్ళీ కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఒకసారి ట్రైలర్ ఏమైనా వేసి పికప్ గురించి కూడా చెప్తారా? జస్ట్ ఎస్ సార్, మీరు కూడా ఎక్కండి, వెనకెక్కండి. ఫుల్ లోడ్ తోటి మనం వెళ్తున్నాము. ఒక ఫ్లైఓవర్ ఎక్కి మళ్ళా దిగి చేసి చెక్ చేసే ప్రయత్నం చేద్దామా? ఇటు పదండి, ఉండండి. ఒక వన్ సెకండ్ ఎక్కడ లోపల పెట్టు. డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లైవ్లో వెహికల్ యొక్క పికప్ వాల్యూస్ ఎలా ఉన్నాయి అనేది కూడా మనం చెక్ చేస్తున్నాం. ఇది పెట్రోల్ వెహికల్, సాధారణంగా ఐడింగ్లో పికప్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. వెహికల్ ఇప్పటికే బాగా 180,000 కిలోమీటర్ వరకు రన్ అయింది. సో ఆ తర్వాత వెహికల్ యొక్క వాల్యూస్ని మనం ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తున్నాం. ఆఫ్టర్ 180,000 కిలోమీటర్ తర్వాత సుందర్ కార్బన్ యాంటీ డాట్ టెక్నాలజీని మనం వెహికల్కి అప్లై చేయడం జరిగింది. ఈ అప్లై చేసిన తర్వాత వెహికల్ యొక్క కంబషన్ లెవెల్స్ ఎలా ఎఫిషియెంట్గా ఇంప్రూవ్ అయ్యాయి అనే దాని మీద మనం చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. హైవే మీద మనం కంప్లీట్ వితౌట్ యాక్సలరేషన్లో కూడా మనం డ్రైవింగ్ చేస్తాము. ఆ డ్రైవింగ్ వాల్యూస్ని కూడా మనం వెరీ క్లియర్గా గమనించే విధానాన్ని చూడొచ్చు. బండి పరిగెత్తుంది, గమనించారా? క్లియర్గా ఉంది సార్. ఎస్, చాలా తేడా. థ్యాంక్ యూ. సో మనం ఒకసారి లెఫ్ట్కి తీసుకుందే, లెఫ్ట్కి తీసుకొని అలా వెళ్ళేసేసి ఆపోజిట్ హైవే ఎక్కుదాం. వచ్చి మళ్ళా సార్ ఒకసారి ఏమనుకోకుండా ఎక్సలేటర్ అసలు వాడకుండా. ఎస్, నా థర్డ్ గేర్ ఎక్సలేటర్ మీద కాల్ తీసేయండి. కాల్ తీసేయండి. నా మూవ్ టు ఫోర్త్ గేర్. స్లోగా వదిలేయండి ఎక్సలేటర్, సారీ క్లచ్. డియర్ ఫ్రెండ్స్, మనం వితౌట్ యాక్సలరేషన్లో పెట్రోల్ వెహికల్ని మనం ఫోర్త్ గేర్లో వెళ్తున్నాము. నౌ వీఆర్ మూవింగ్ ఆన్ ఫిఫ్త్ గేర్. ఒకసారి ఫిఫ్త్ గేర్కి వెళ్ళండి. అలాగే కూడా బ్యాక్ పెట్టేసేయండి, రెండు కాళ్ళు వెనక్కి పెట్టేసేయండి మీరు. ఎస్, మనం ఏసీ రన్ చేస్తున్నాము. వితౌట్ యాక్సలరేషన్లో వెహికల్లో 4 నెంబర్స్ లోడ్ ఉన్నారు. 4 నెంబర్స్ తోటి మనం వితౌట్ యాక్సలరేషన్లో వెహికల్ని డ్రైవ్ చేస్తున్నాము. సో ఈ వాల్యూస్ ఎంత గొప్పగా ఉంటాయి అనేదాన్ని మనం ఇప్పుడే మనం గమనించవచ్చు ఫ్రెండ్స్. సో వెహికల్లో ఎంత కంఫర్ట్ అనేది వచ్చిందనేది కూడా గమనించవచ్చు. సార్, ఎప్పుడన్నా ట్రై చేస్తారా మీరు ఇలాగా 30 కిలోమీటర్ స్పీడ్లో 50 గేర్ అంటే వితౌట్ యాక్సలరేషన్? ఇది నారో రోడ్ మీద. విత్ ఏసీ? ఎస్. ఇప్పుడు మనం ఫ్లైఓవర్ ఎక్కుతాము ఇలాగే ఫుల్ లోడ్. ఓకే, ఫుల్ లోడ్ తోటి ఫ్లైఓవర్ ఎక్కుతాము. వెహికల్ ఎంత కంఫర్ట్ గా మూవ్ అవుతుంది అనేది కూడా మీరు గమనించుకోవచ్చు. సో వెహికల్ వాల్యూస్ చూడండి. ఏసీ కూడా చిల్నెస్, మీకు ఐడియల్ ఆర్పిఎం అంటారు సార్ ఇది. అంటే ఇంజిన్ తనకు తానుగా నడిచే విధానం ఇది. హలో, లైవ్లో ఉన్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేయండి ప్లీజ్.
రైట్. సో సారీ ఫ్రెండ్స్, దయచేసి లైవ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కాల్ చేయొద్దు ప్లీజ్. సో నెంబర్ ఆఫ్ కాల్స్ కూడా వస్తున్నప్పుడు అది కొంత డిస్టర్బెన్స్ అవుతుంది. సో మనం ఇప్పుడు వితౌట్ యాక్సలరేషన్లో వెహికల్ మూవ్ చేస్తున్నాం, 4 నెంబర్స్ లోడ్. సార్ ఇందాక వచ్చేటప్పుడు మీరు వెహికల్ కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇందాక మీరు వచ్చేటప్పుడు స్మూత్గా ఉంది, ఇప్పుడు స్మూత్గా ఉంది? ఎస్, అది అర్థమవుతుంది కదా మీకు. రైట్ సార్, ఇంకా మీరు జనరల్ యాక్సలరేటర్ తీసేసుకోండి, పైకి వెళ్ళి మనం ఒక యూటర్న్ కొడతాము. పర్లేదు, 5th గేర్లోనే వెళ్ళిపోవచ్చు, అది మీకు వేరే డిస్టర్బెన్స్ కూడా రాదు, నాకింగ్ కూడా రాదు. ఎస్, మామూలుగా అయితే నాకింగ్ సౌండ్ వచ్చేస్తుంది. ఎస్ సార్, ఇది 180,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది ఒకసారి. మార్చారా? స్పీడోమీటర్ వాడు అయితే చేంజ్ చేస్తారా? ఇప్పుడు 172 + 8,000. ఓ, అంటే 180 అయింది. రైట్ రైట్ రైట్. సో 180 అయినది విధానాన్ని మనం చూసాం. సో ఇప్పటికి వెహికల్ మూమెంట్స్ లో మనం ఎంత చేంజెస్ వచ్చినాయి అనేది అని కూడా మనం చాలా డైరెక్ట్ గా గమనించవచ్చు. అండ్ చిల్లింగ్, ఏసీ చిల్లింగ్ ఒకసారి గమనించండి. సో నార్మల్ గా ఉండే దానికన్నా ఇక్కడ చాలా ఈ సమ్మర్ లో మంచి, అందరికి కావాల్సింది మంచి ఏసీ. ఓకే, సో మీకు ఫ్రంట్ బ్యాక్ పికప్ కూడా వెంటనే వచ్చింది. ఎస్, పికప్ పెరిగితేనే ఇవన్నీ పెరుగుతాయి. ఏసీ ఎందుకు పెరుగుతుంది అంటే పికప్ పెరిగింది కాబట్టి. ఓకే, సో వాల్యూస్ అనేవి ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతాయి అన్నమాట. తీసుకోండి. సో ఫ్రెండ్స్, మనం వితౌట్ యాక్సలరేషన్ లో వెహికల్ ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కిదానికి చూస్తున్నాం, ఎంత గొప్పగా అది మూమెంట్ చేస్తుంది అనేది కూడా మనం ఇప్పుడే గమనించబోతున్నాం. దయచేసి లైవ్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ప్లీజ్ ఇన్వైట్ టు మోర్ పీపుల్ ఆర్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. సార్, మనం వితౌట్ యాక్సలరేషన్ లో ఫ్లైఓవర్ ఎక్కుతాము. అలాగే 5th గేర్లోనే ఉండాలి. 2 కాళ్ళు వెనక్కి పెట్టేసేయండి, లెఫ్ట్ లో ఉండండి, 2 కాళ్ళు వెనక్కి పెట్టేసేయండి. స్లైట్లీ బ్రేక్ టచ్ చేయండి, స్పీడ్ వదలండి, స్పీడ్ తగ్గించండి ఇంకా తగ్గించండి.
ఇంకా తగ్గించండి, ఇంకా 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 రైట్ వదలండి. సో ఫ్రెండ్స్, మనం వితౌట్ యాక్సలరేషన్లో ఫిఫ్త్ గేర్లో మనం ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం. వెహికల్ స్పీడోమీటర్ చాలా క్లియర్గా తెలుస్తుంది, ఆటోమేటిక్గా అది లాగటం కూడా మనం ఇక్కడ పిక్ చేయడం కూడా వెహికల్ లాగటం కూడా చాలా క్లియర్గా గమనించవచ్చు. వెహికల్కి స్పీడ్ 30 కిలోమీటర్ స్పీడ్లోనే ఉంది, ఎక్కడ కూడా వెహికల్ డౌన్ అవ్వట్లేదు. వెహికల్ కంబషన్ ఏసీ యాజ్ ఇట్స్గా వస్తూ ఉంది, కంబషన్లో ఎక్కడ కూడా డిఫరెన్సియేషన్ లేదు. అవును 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 అవును. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద టెక్నాలజీ. ఆల్మోస్ట్ మనం ఫ్లైఓవర్ పాస్ అయిపోయాం, అక్కడికి ఆగిపోద్ది, దమదమా కొట్టుకుంటది ఆగిపోద్ది. సో ఇప్పుడు ఫ్లైఓవర్ దిగేటప్పుడు కూడా మీకు పరిగెత్తదు, స్పీడ్ కంట్రోల్ చేసుకుంటది. దట్ ఈస్ కాల్డ్ ఆటో కెపాసిటీ, అంటే ఆటో డ్రైవ్ అనేది ఎలా అయితే పనిచేస్తుందో ఇదంతా ఆటోమేషన్ ప్రాసెస్కి కన్వర్టబుల్గా వెళ్తుంది అనమాట. అంత గొప్ప విలువలు దీంట్లో ఉంటాయి. ఇప్పుడు డౌన్లో ఉంది, పరిగెత్తాలి లెక్క ప్రకారం అయితే. సేమ్ 30 కిలోమీటర్ స్పీడ్లోనే ఉంది, సో దానికన్నా పెరగదు. పెరిగినా కానీ మళ్ళా ఆ కిందకి కంప్లీట్ డౌన్లోకి వెళ్ళేటప్పటికి క్లోజ్ చేసేసుకుంటుంది, కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో ఇది దీనిలో ఉండే ఈ గొప్పతనం. ఇదే నానో రోబోటిక్ సైన్స్ అంటారు దీన్ని. ఒకసారి లైట్గా బ్రేక్ మై కాల్ వేసేసి యూ టర్న్ తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక దీని పవర్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుందండి, 30,000 కిలోమీటర్ల వరకు సేమ్ పవర్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ యాంటీడాట్ తర్వాత మనం వెహికల్ టెస్ట్ డ్రైవ్ అయిపోయి మనం రీచ్ అవుతున్నాం. వెహికల్ వాల్యూస్ని మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసాము. అవసరమే ఉండదు, మీరు ఇక్కడ ఇది ఎక్కేసేయండి. ఏమవసరం లేదు, వెహికల్ ఆటోమేటిక్గా మూమెంట్ స్టార్ట్ చేస్తుంది. సరిపోతులే, మళ్ళా మరొక వెహికల్ వచ్చింది. సో సార్, ఒకసారి మా మిత్రుల కోసం మీ ఫీడ్బ్యాక్, సో మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి
మీరు సామాన్యమైన వ్యక్తులు, ఎందుకంటే ఇవి చూస్తున్న వ్యక్తులకి నమ్మశక్యంగా ఉండవు. ఫస్ట్ పాయింట్ లేదు, 100% నమ్మొచ్చు. సో వాటిని మీరు సామాన్యమైన వ్యక్తుల కోసం మీ మీ యాజ్ ఎ కస్టమర్ గా మీరు సాటిస్ఫై అయిన విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు. 200% సాటిస్ఫై అయ్యండి నేను. ఎస్, ఎస్పెషల్లీ ఫిఫ్త్ గేర్ లో అసలు క్లచ్ మీద పెట్టకుండా ఏం చేయకుండా ఫ్లైఓవర్ ఎక్కిస్తాం అనేది రియల్లీ గ్రేట్. ఎస్, వితౌట్ ఎనీ జర్క్. ఎస్, చాలా ప్రశాంతంగా పోయింది ఫ్లైఓవర్. అక్కడ నుంచి 20 కిలోమీటర్స్ 20-25 బిట్వీన్ ఆ కిలోమీటర్ స్పీడ్ తోనే ఫ్లైఓవర్ ఎక్కింది. ఫ్లైఓవర్ దిగింది, మళ్ళీ యూటర్న్ తీసుకున్నంత వరకు క్లచ్ వాడలేదు, యాక్సిలేటర్ వాడలేదు. ఒక ఓల్డ్ వెహికల్, మీ ఓల్డ్ ఇంజిన్ ఈ ఈ కెపాసిటీని హిట్ చేస్తుందని, చేయగలదని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి. కార్బన్ అయితే కార్బన్ అయితే క్లీన్ చేస్తారు. సో ఇది కూడా మనం అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది ఈ వాల్యూస్, అదర్వైజ్ లేకపోతే ఏం తెలియదు. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద టెక్నాలజీ. సో ప్లీజ్ మీరు కూడా గ్రేట్ ఇన్నోవేటివ్ ఐడియా. ఎస్ సార్, నేను చాలా సాటిస్ఫై అయ్యాను సార్. చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఉండండి, నమ్మండి. ఎస్, మీరు కూడా దీన్ని ఎంకరేజ్ చేసి మీరు వాడి అలా చేయగలిగితేనే రేపటి తరానికి మనం ఏమైనా ఇవ్వగలుగుతాం సార్. ఇవాళ అందరం డబ్బులు డబ్బులు అనుకుంటున్నాం, ఇప్పుడు డబ్బులు ఏమైపోయినాయి, హాస్పిటల్ పాలైపోయినాయి, పర్సన్ దొరికాడా పోని, డబ్బులు పోయితే పోయినాయి, సరే కష్ట జీతం మళ్ళా తీసుకొచ్చుకోవచ్చు, డబ్బులు ఏముంది, మళ్ళా సంపాదించుకుంటాం. పర్సన్ ఉన్నాడా? లేదు. సో ఈ పర్సన్ ఉండాలి అంటే నేచర్ కన్స్ట్రక్షన్ జరగాలి, నేచర్ తనకు తానుగా రీకన్స్ట్రక్షన్ జరిగే శక్తి దానికి ఉంది. సో బాడీలో ఎలా ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ ఉందో నేచర్ లో ఆటో రీకన్స్ట్రక్షన్ సిస్టమ్ అనేది ఒక బ్యాలెన్సింగ్ అనేది, నేచర్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ అనేది ఉంది దానికి. ఆ బ్యాలెన్సింగ్ సిస్టమ్ ఎకలాజికల్ వాల్యూస్ అన్నింటినీ బ్యాడ్ చేస్తున్నావు. నువ్వు బతికితే బతికేవలే కానీ దాన్ని పాడు చేయకుండా నువ్వు బ్రతకరా నాన్న అని చెప్పటమే మన మన పెద్దలు మనకు నేర్పించిన నీతి. సో అలాంటిది ఈరోజు మనం వాటన్నిటినీ దుర్భరం చేస్తూ, సృష్టిని అన్యాయం చేస్తూ, అన్యాక్రాంతం చేస్తూ, రాబోయే తరాలకి ఏం మిగల్చకుండా పీల్చే ప్రాణవాయువులు, ప్రాణధాతువుల్ని తీసేసుకెళ్లే పరిస్థితికి దౌర్భాగ్యానికి మనం దిగజారిపోతున్నాం. ఇది జరగకూడదనే మా సంకల్పం. దాన్ని బేసిస్ చేసుకునే ఈ యొక్క టెక్నాలజీస్ని మేము ఇన్వెంట్ చేసాం. సమాజానికి రీజనబుల్ ప్రైస్లోనే వీటిని అందిస్తున్నాం. ఎక్కడ కమర్షియల్ యాటిట్యూడ్ లేకుండా రీజనబుల్ ప్రైస్లో వీటిని మనం అందిస్తున్నాం. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక లైవ్ వెంటనే ఒక కొంచెం కొద్ది నిమిషాల్లో స్టార్ట్ చేస్తాను. ఇంకొక వెహికల్ ఒకటి హైదరాబాద్ నుంచి ఒక వెహికల్ వచ్చింది. సో ఆ వెహికల్ని కూడా ఇంకొక 5-10 నిమిషాల్లో స్టార్ట్ చేస్తాను. మళ్ళీ టచ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.